కాకినాడ అశోక్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి పూజా మందిరంలో శ్రీ దుర్గాదేవి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ దుర్గాదేవి అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు। ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తులు అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు పండ్లు ఆకుకూరలతో విశేషంగా అలంకరించారు। తెల్లవారుజాము నుండి భక్తులు తరలివచ్చి శాకంబరి అలంకరణలో భక్తులు దర్శనిస్తున్న శ్రీ దుర్గాదేవిని దర్శించుకుని పూజలు చేశారు। ఈ సందర్భంగా నవజ్యోతి శ్రీ దుర్గాదేవి పూజా మందిర కమిటీ ట్రెజరర్ ఉలిశెట్టి విజయభాస్కర్ మాట్లాడుతూ నవజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో 32 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాన్ని ఏడాది పునర్నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించామని తొలి ఆషాఢ మాసం కావడంతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించామని చెప్పారు। ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు। ప్రతిష్ఠ చేసిన మొదటి సంవత్సరంలోనే ఈ యొక్క శాకంబరి అవతారం అమ్మవారికి ఈ రోజు చేయడం జరిగింది। కావున ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు। అలాగే ఇది మేము నిర్మించి 32 సంవత్సరాలతో పాటు దీన్ని 37 రోజుల్లో నిర్మాణం పూర్తి చేసాం। ఇది ఒక ప్రత్యేకమైన రికార్డు। అలాగే ఇప్పటి వరకు కమిటీ సభ్యులు తదుపరి భక్తుల సహకారంతో ఈ గుడి ఇంతవరకు నిర్మించాం। తదుపరి ఏమైనా ప్రముఖ నుంచి సహకారం ఇస్తే వాళ్ళతో మిగతా నిర్మాణ పనులు కూడా పూర్తి చేస్తామని కమిటీ తరఫున శ్రీ నవజ్యోతి యువజన సంఘం అశోకనగర్ కాకినాడ వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు।